టార్గెట్ చేశారు బీజేపీ నాయకులు, మోడీ గారు కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది దీనంతా ఒక రాజకీయ గందరగోళానికి తెరదీస్తున్నారు అనేది. ముందుగా యూటి ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలకు మీకు నమస్కారం మేడం. పెద్దలు, దేశ ప్రధానమంత్రి మోడీ గారు మరి వారి కార్యకర్తలను ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్లో చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా వారి అంతర్గతంగా ఉన్నటువంటి మాటలు. కాకపోతే ఇక్కడ ముందుగా తెలియాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఏదైతే లిక్కర్ స్కామ్లో ఆమె పేరుంది, లిక్కర్ స్కామ్ పాత్ర ఉంది కవిత గారిది అని బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు ఓ గగ్గోలు పెట్టి రకరకాలుగా అంశాల మీద మాట్లాడిన సందర్భంలో మరి ఈడీ కూడా మటుకు మొన్న క్లీన్ చిట్ ఇచ్చి లేదు అన్నటువంటి అంశాన్ని బయటపెట్టినటువంటి సందర్భం ఎంత క్లియర్. మళ్ళీ ఒక కొత్తగా ఏర్పడినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ మరి మహారాష్ట్రలో అంచెలంచగా పుంజుకుంటూ వెళ్తున్నటువంటి పార్టీ, మొట్టకు మొదటనే మరి స్థానిక సంస్థలు కూడా విజయం సాధించినటువంటి అంశం ఒక స్థానం వచ్చింది. అంటే మొదటి మెట్టుగా మా ఆలోచన ప్రకారం, మాకున్నటువంటి విశ్లేషణ ప్రకారం మేము వెళ్తున్నాం. అయితే ఈ సందర్భంలో మరి ప్రధానమంత్రి మోడీ గారు అంత పెద్ద సభలు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ, మరి కుటుంబ పాలనను వివరిస్తూ, మరి రాష్ట్రాల వారీగా పాలన వివరిస్తూ, మరి చిన్న పార్టీలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పరిస్థితిని వివరిస్తూ, మరి ముఖ్యంగా కవితకు ఓటేస్తే, మరి బీఆర్ఎస్కి ఓటేస్తే కవిత బాగుపడుతుంది అంటే, కవిత ఒక్కతే లేదు కదా మేడం. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా మనులు దాదాపుగా 40% ఉన్నటువంటి మహిళా మనులు అందరూ బాగుపడతారు, అందరికీ ఒక సమన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి ఉద్దేశించి మేము చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ నాయకత్వం కోసం ప్రధానమంత్రితో సహా భయపడుతున్నారు. ఎందుకంటే అవినీతి వాళ్ళు చెప్తున్న అవినీతి వాళ్ళతోనే ఉంది, వాళ్ళు చెప్తున్నటువంటి కుటుంబ పాలన వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు అమిత్ షా గారి కొడుకులే కావచ్చు, మిగతా వసంతరాజ కొడుకులే కావచ్చు, అన్ని కొడుకులు, తల్లిదండ్రులు, బిడ్డలు, చెల్లెళ్ళు, అక్కలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు అదే కప్పపుచ్చుకోవడం, ఇక కుటుంబ పాలన అని మాట్లాడడం. అంటే కుటుంబ పాలన అనేటువంటి పార్టీలు ఏమి ఉన్నాయి? దాదాపుగా అందరు చేసినటువంటి ఈ పాలన విషయంలో మరి ఆయన ఏదో అనబోయి మరి కంగారులో మరి ఈ మాట అనడం జరిగింది. కాకపోతే మేము ఏం చెప్తున్నాం అంటే, బీఆర్ఎస్ పార్టీ అనేది ఎంత ప్రభావం చూపింది అనేది ఇది మా మొదటి విజయంగా మేము భావిస్తున్నాం. ఒక మాది దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తున్న పార్టీ, మరి ఉన్నతమైన పార్టీ, విలువలు గల పార్టీ అనేటువంటి వారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి భయపడుతుంది. ఒక మామూలు మంత్రియో లేకపోతే మామూలుగా ఉన్నటువంటి ఒక ఎంపీయో మాట్లాడితే అది దానికి పెద్దగా సిరే తీసుకోము, కానీ ఒక దేశ ప్రధానమంత్రి ఈరోజు కవిత గారి పేరు ప్రస్తావించడం, మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ కవిత బాగుపడుతుంది అనడం, అంటే ఇదంతా కూడా సిల్లిగా ఆలోచన విధానం. ఇది ఓట్లు వేస్తే ఆ ప్రజలు బాగుపడతారు, ఓట్లు వేస్తే ఆ నియోజకవర్గాల ప్రజలు బాగుపడతారు, ఓట్లు వేస్తే అనగాన వర్గాలు బాగుపడతారు, ఓట్లు వేస్తే వెనుకబడే ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు తప్ప. కరెక్టే, కానీ ఆయన చెప్పేది అదే, వాళ్ళందరూ బాగుపడకుండా కేవలం వీళ్ళ కుటుంబ సభ్యులు, కవిత గారే బాగుపడతారు అనే ఉద్దేశం కదా ఆయన చెప్పింది. ఎక్కడ బాగుపడరు? ఆయన ఏమైనా వనరులు ప్రత్యేకంగా ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారా? మరి ఆమె ఎంపీగా పనిచేసింది కదా, చేసినప్పుడు అవునమ్మా నా కోటలకి నీకు ఇంత ఇచ్చాము నిజామాబాద్కు తీసుకోండి అని ఇచ్చి ఉన్న వాళ్ళైతే ఆయనకు అడిగే హక్కు ఉండే, అవును నేను డబ్బులు ఇచ్చాను, మేము ప్రాజెక్టులు ఇచ్చాము అటువంటి విషయంతోన మాట్లాడండి, నేను ఇన్ని కోట్ల ప్రాజెక్ట్ ఇస్తే కవిత తీసుకుని ఎంపీ గారు తీసుకుని ఎంపీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి సగం వాడుకున్నది అలాంటి దాఖలు ఉన్నట్లయితే చెప్తుండే, అది కాదు కదా. మా రాజకీయ మారడం కోసం ఇంతకుముందుకు బీజేపీ పార్టీ సైనికులను చూపించేది, సైనికులను, ఆర్మీ వాళ్ళని వాడుకున్నది బ్రహ్మాండంగా, తర్వాత 3 మార్లు రైతులను వాడుకున్నది, పాకిస్తాన్ ఎర్రగా చూపి బూజుగా చూపి వాడుకున్నది, మళ్ళీ ఈరోజు మతాన్ని చూసి శ్రీరాముని బొమ్మ చూపించి వాడుకున్నది. అంటే ఏదో వాడకంలోనూ ఉంటున్న పార్టీ, అంటే ఆ వాడకాలతోనే ఈరోజు పార్టీ మనగడ సాగిస్తుంది. రేపు ఖచ్చితంగా దేశంలో ఆ కమల పువ్వు వాడే విధంగా, వాడిపోయే విధంగా కూడా ప్రజలు తయారవుతున్నారు, అది కూడా గమనించుకోవాలి. కాబట్టి ఈ భయంతోనే, అరే మా కమలం వాడిపోతుంది అనేటువంటి ఆలోచన భయంతోనే ఈ ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన ప్రస్తావన వల్ల ఇంకా మేము కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేటువంటి బలాన్ని మాకు మోడీ గారు ఇచ్చారు. అయ్యో మాకు భయపడుతుంది కాబట్టి ఈ మేము కూడా ఇంకో 4 స్టెప్పులు ముందుకేసి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి వల్ల పడుతున్నటువంటి బీజేపీ పార్టీని
మరి వారి యంత్రాంగాన్ని మరి ఖచ్చితంగా దింపే విధంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముందంజలో ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. దానికి బీఆర్ఎస్ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చారు, ఈవెన్ కేటీఆర్ గారు కూడా అదాని బాగుపడాలంటే బీజేపీకి ఓటేయాలి. అదే బాగుపడం ఇప్పుడు అదాని బాగుపడాలంటే అంబానికి మన బీజేపీ బాగుపడాలంటే అదానికి అంబానికి ఓటేయాలంటే మేము అంటాం. మాకు కౌంటర్లు ఎన్కౌంటర్లు